రామాపురం అనే ఊరిలో శారదా ప్రసాద్ అనే దంపతులు ఉన్నారు. వాళ్ళకి రమేష్ అనే కొడుకున్నాడు. రమేష్ తన ఉద్యోగ నిమిత్తం వేరే ప్రాంతాలకి వెళ్తూ ఉంటాడు, ఇతర రాష్ట్రాలకు వెళ్ళొస్తూ ఉంటాడు. ఒకరోజు రమేష్ అనామిక అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొస్తాడు. వాళ్ళని చూసిన శారదా ప్రసాద్లు ఆశ్చర్యపోతారు. ఏంటి బాబు, ఇంత పని చేసావు? మీ నాన్న చూడు ఎలా బాధపడుతున్నాడు. ఒరే, కనీసం నువ్వు ఈ పని చేసే ముందు మేము నీకు ఒక్కసారి కూడా గుర్తు రాలేదారా? మాకు చెప్పాలనిపించలేదా? నాన్న, అమ్మ, నేను ఈ అమ్మాయిని ప్రేమించాను. మీరు నా ప్రేమని అర్థం చేసుకుంటారని అనుకున్నాను. మీరు ఇలా బాధపడతారని నేను అస్సలు ఊహించలేదు. క్షమించండి నాన్న, క్షమించమ్మా. ఇక చాలా ఆపరా, ఇలా ముక్కు మొహం తెలియని వాళ్ళని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకురావడం ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది. నిన్ను ఎంత అల్లరి ముద్దుగా పెంచామో తెలుసా నీకు? ఒక అనాథలా పెళ్లి చేసుకుని రావాల్సిన కర్మ నీకే పట్టేదిరా. నువ్వు దర్జాగా పెళ్లి చేసుకోవచ్చుగా, ఇలా ఎందుకు చేశావు? నన్ను క్షమించండి నాన్న, నన్ను అర్థం చేసుకోండి. కొత్త కోడల్ని ఇలా బాధ పెడతారా? నేనేం చేసినా నీ మంచి కోసమే కదా నాన్న. అనామికని నేను ప్రేమించాను. వాళ్ళింట్లో వేరే పెళ్లి చేస్తుంటే గత్యంతరం లేక ఇలా పెళ్లి చేసుకుని తీసుకొచ్చేశాను. రమేష్ మాటలకి ప్రసాద్, శారద శాంతిస్తారు. కొత్త కోడల్ని ఇంట్లోకి తీసుకొస్తారు. ప్రసాద్ శారదలు అలా మాట్లాడటం వల్ల అనామిక వాళ్లపై కోపం పెంచుకుంది. అలా కొన్ని రోజులు గడుస్తాయి. అనామిక గర్భవతవుతుంది. ఇంటిల్లిపాది చాలా అంటే చాలా సంతోషిస్తారు. ఎంత మంచి వార్త చెప్పావు అనామిక. బాబు రమేష్, నేను తాతను కాబోతున్నానరా, చాలా సంతోషంగా ఉంది. తొందరగా నా మనవడొస్తే నేను ఆడుకోవాలి, వాడితో నేను చాలా పనులు చేయించాలి అని కుటుంబం మొత్తం ఆనందిస్తుంది. అలా కొన్ని రోజులు గడుస్తాయి. గర్భంతో ఉన్న అనామిక తన అత్తమామల మాట లెక్క చేయకుండా ప్రవర్తిస్తుంది. శారద ప్రసాద్లు గర్భంతో ఉన్న తమ కోడల్ని ఏమీ అనలేక మౌనంగా ఉంటూ బాధలు భరిస్తారు. రమేష్ తన ఉద్యోగ నిమిత్తం పొరుగు రాష్ట్రానికి వెళ్తాడు. ఇక అదే మంచి సమయం అనుకుని అనామిక తన అత్తమామల పీడ వదిలించుకోవడానికి ఏవేవో ప్లాన్లు వేస్తుంది. అలా ఓ రోజు, అత్తయ్య, నేను గుడికెళ్ళొస్తాను, ఇల్లు జాగ్రత్త. సరేనమ్మా. అనామిక గుడికి వెళ్ళొచ్చిన తరువాత తన గదికి వెళ్ళింది. తన గదిలో నగలు కనిపించలేదని గోలగోల చేసింది. అత్తమామలు కోడలి చేష్టలకు భయపడిపోయారు. మర్యాదగా చెప్పండి, నేను మంచిదాన్ని కాదు. మీరే నా నగలు దొంగిలించారని నాకు తెలుస్తుంది. మీరు చెప్తారా, లేకుంటే మీ గదిలో నన్నే వెతుక్కోమంటారా? ఏంటమ్మ నువ్వు మాట్లాడేది? మా మీద దొంగతనం నడతావేంటి? ఇలా చేయడం నీకు భావ్యంగా ఉందా? తప్పమ్మా, అలా చేయకూడదు. మీరు కాకపోతే ఇంకెవరు నా నగలు దొంగిలించారు? మర్యాదగా చెప్పండి, లేకుంటే నేను పోలీసుల్ని పిలుస్తాను. అనామిక అత్తామామల గదిలోకి వెళ్లి వెతికింది. తన నగలు తానే అత్తగదిలో పెట్టి శారద దొంగతనం చేసిందని నమ్మించింది. ఇంకొన్ని నగలు ప్రసాద్ బట్టల కింద పెట్టి ప్రసాద్ని కూడా దొంగని చేసింది. అత్తమామల్ని అల్లరిపాలు చేసింది. కోడలు చేస్తున్న పనికి శారదా ప్రసాద్లు చూస్తూ ఉండిపోయారు. ఏం మాట్లాడలేని పరిస్థితి. ఇక అనామిక ఆలస్యం చేయకుండా అత్తామామల్ని పోలీసులకు అప్పగిస్తుంది. పోలీసులు శారదా ప్రసాద్లని తీసుకెళ్లిపోతారు. అలా కొన్ని రోజులు గడుస్తాయి. అనామిక తన అత్తమామలు జైలుకు వెళ్లిన విషయం తన భర్త రమేష్కి చెప్పదు. రమేష్ పంపించే డబ్బు దాచిపెట్టి ఎంతో సంతోషంగా గడుపుతుంది. ఇక ఈ రాజ్యం నాదే, అత్తమామల పోరుండదు. ఇంటికొచ్చిన నన్ను నానా మాటలని ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు చూడు, కటకటాల పాలయ్యారు. నా భర్త పంపించే డబ్బంతా నేను ఇప్పుడే ఖర్చు పెట్టకూడదు. వాటిని అలాగే పొదుపు చేసి రేపు నా బిడ్డ కోసం ఖర్చు చెయ్యాలి. అనామికాల తనలో తాని అనుకుంటూ ఆనందిస్తుంది. అలా కొన్ని రోజులు గడుస్తాయి. ఒకరోజు అనామిక ఇంటిపై ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు దాడి చేస్తారు. ఆ దాడిలో అనామిక తన దగ్గర ఉన్న డబ్బుకు సరైన పత్రాలు చూపించదు. దాంతో అనామిక దగ్గరున్న డబ్బుని అధికారులు స్వాధీనం చేసుకుంటారు. అలాగే అనామిక ఉండే ఇంటికి సీల్ వేస్తారు. ఆస్తి మొత్తం పోవడంతో అనామిక దిక్కులేని దానిలా మారిపోతుంది. అయ్యో భగవంతుడా, నాకెందుకు ఈ తలరాత రాశావు? నేనేం తప్పు చేశాను? నా అత్తమామలకి చేసిన హాని వల్ల నాకు ఇలా అయింది. నేను చేసింది తప్పే.
ఇప్పుడు నేను అనాథని అయ్యాను. నా బిడ్డని కాపాడేవారు లేరు. నేను అనాథని. అనామిక ఒంటరిగా ఉండడంతో ఆకలితో అలమటిస్తుంది. తన కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం బతకాలనుకుంటుంది. బిచ్చమెత్తుకోవటం మొదలెడుతుంది. అనామిక బస్టాప్లో రైల్వే స్టేషన్లో బిచ్చమెత్తుకుంటూ బతుకుతుంది. అలా కొన్ని రోజులు గడుస్తాయి. తన భర్త రమేష్ ఇంటికి చేరుకుంటాడు. తన తల్లిదండ్రులు జైలు పాలయ్యారని తెలుసుకుంటాడు. తన తల్లిదండ్రుల్ని విడిపించుకుంటాడు. కోడల్ని ఇంటికి తీసుకురావాలని శారదా ప్రసాద్లు చెప్పడంతో రమేష్ ఆలోచిస్తాడు. తనెక్కడుందని వెతికేదమ్మా. మిమ్మల్ని ఇబ్బంది పెట్టి అనామిక చాలా పెద్ద తప్పు చేసింది. తనకిలాంటి శిక్ష పడాల్సిందే. తప్పు బాబు, అలా అనకు. ఎంతైనా అనామిక ఇంటి కోడలు, పైగా గర్భంతో కూడా ఉంది. ఈ సమయంలో తనని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ఇక ఆలస్యం చెయ్యకు బాబు. జరిగింది మర్చిపో, ఇక జరగాల్సిన దాని గురించి ఆలోచించు. ప్రసాద్ శారద చెప్పడంతో రమేష్ తన భార్యని వెతకటం మొదలెట్టాడు. ముగ్గురు కలిసి అనామికాని వెతుకుతూ ఉండగా ఒక రైల్వే స్టేషన్లో బిచ్చమెత్తుకుంటున్న అనామికాని చూసి ఆశ్చర్యపోయారు. అనామిక తన అత్తమామల కాళ్ల మీద పడి క్షమాపణలు అడిగింది. తరువాత తన భర్తని వేడుకుంది. గర్భంతో ఉన్న అనామికలో మార్పు రావడం చూసి శారదా ప్రసాద్ సంతోషించారు. నువ్వు నా కోడలు మాత్రమే కాదమ్మా, నా కూతురువి కూడా. నేను నిన్ను బాగా చూసుకుంటాను. జరిగింది వదిలే, ఇకనైనా సంతోషంగా ఉండు. శారద మాటలకి అనామిక వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా తమ కోడల్ని ఇంటికి తీసుకెళ్తారు. గర్భవతి అయిన అనామికని ఆ తర్వాత అందరూ సంతోషంగా చూసుకుంటారు. అనామిక కూడా అందరితో కలిసిపోయి ఆనందంగా బతుకుతుంది. రామపురం అనే ఊర్లో ప్రసాద్ శారద అనే దంపతులు ఉంటారు. వీరికి రమేష్ అనే కొడుకు, అనామిక అనే కోడలు ఉంటారు. అనామిక ఒకప్పుడు పెద్ద డాక్టర్ అవ్వాలి అనుకుంటుంది. కానీ చదువుకోవడానికి డబ్బులంతగా లేకపోవటం వల్ల అనామిక చదువుకోలేకపోతుంది. అయినప్పటికీ అత్తగారింటికొచ్చాక అనామిక తన సొంత వైద్యంతో అందరికీ వైద్య సేవలు చేస్తూ ఉంటుంది. తనకు తానే డాక్టర్ అనామికగా పేరు మార్చుకుంటుంది. అలా సాగిపోతున్న అనామిక జీవితంలో ఒకరోజు ప్రసాద్ ఇలా అంటాడు. అయ్యో దేవుడా, నా వల్ల గాటం లేదే. విపరీతంగా దగ్గు, ఆయాసం వచ్చేస్తుంది. ఏంటమ్మా ఈ పెద్ద ఆయన ఇలా నన్ను చంపుకొని తింటున్నాడు. నిన్నటి వరకు బాగానే ఉన్నాడు, ఈ రోజు మాత్రం ఇలా గింజుకుంటున్నాడు. ఈ ముసలోడితో వేగలేండిరా బాబోయ్. నీకు నాలాగే ఏదో ఒకటి వచ్చి చూడు. మొగుడిట్టా బాధపడతంటే కూనరాగాలు తెస్తున్నావు. ఇంకా నా నొప్పిని ఎక్కువ చేస్తావా? నువ్వు నా పెళ్ళానివేనా? అవతల నాకు దగ్గు ఎక్కువ అవుతుంది. రాత్రంతా నిద్రలేదే, దగ్గుతూనే ఉన్నాను. లేక చాలా ఆపండి, అలా మాట్లాడుతూనే ఉంటే ఎలా? మళ్ళీ నోరు నొప్పి వచ్చేస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ఆ నోరు నొప్పి రాకుండా కూడా ఉండాలంటే మీ మూతికి ప్లాస్టర్ ఏమైనా వేసేనా? ప్రసాద్ శారద ఇద్దరు అలా మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి అనామిక వస్తుంది. అబ్బబ్బబ్బా, పొద్దున్న ఏంటి మామయ్య మీ గోళ? మీ ఇద్దరు అరుపులు ఆ ఊరు చివరి వరకు వినిపిస్తున్నాయి. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఇంట్లో పోట్లాడుకుంటున్నారేమో అనుకోరు? మీ మామయ్యకి దగ్గొచ్చిందమ్మా. ఆయన దగ్గుని దగ్గలేకపోతున్నారు. ఓసై ఓసై, ఏంటి అత్తెంగర్ సమాధానం? దగ్గుని దగ్గలేకపోవడమేటి? అమ్మా అనామిక, నాకు కాస్త ఆయాసం ఎక్కువైందమ్మా. దగ్గు కూడా వస్తుంది తల్లి, అందుకే నేను కాస్త ఇబ్బంది పడుతుంటే మీ అత్త నాతో సరసాలాడుతుంది. మీరేం బాధపడకండి మావయ్యా, ఇంట్లోనే డాక్టర్ని నేనున్నాను కదా. నాకు విషయం చెప్పాలి కదా మీరు. చిటికెలా మీ జబ్బుని మాయం చేసేస్తాను చూడండి. ఇదేమన్నా మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్ అనుకున్నావా? చిటికెలో మాయం చేసేస్తా అంటున్నావు? మావయ్యా, నేను వైద్యం చేస్తానని మీకు ముందే చెప్పాను కదా. నేను చేసే వైద్యం కోసం మా ఇంటి ముందు క్యూ కట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మీకు కూడా ఇప్పుడే నయం చేసేస్తాను చూడండి. ఏదో ఒకటి చేసి నా దగ్గుని ఆయాసాన్ని కొంచెం తగ్గించమ్మా, అది తొందరగా తగ్గిపోతే చాలు అని ప్రసాద్ చెప్పగానే అనామిక తన వైద్యం మొదలు పెడుతుంది. ఎక్కువగా ఉప్పేసి నీటిలో నానిన తర్వాత దాంతో అన్నం చేసి ఆ తర్వాత అందులోనే పసుపు కలుపుతుంది. ఆ పసుపన్నాన్ని తయారు చేసుకుని ఏదో సాధించినట్లుగా అనామిక నవ్వుతుంది. మావయ్య, మీ ఒంట్లో దగ్గే కాదు, ఎన్ని జబ్బులున్నా ఇట్టే పారారైపోతాయి చూడండి. ఇదిగో దీన్ని మూడు పూటలా తినాలి. ఇలా తింటే మీ ఒంట్లో దగ్గు తగ్గిపోతుందంతే, ఆయాసం పారిపోతుంది.
ఇక ప్రసాద్ తన కోడలు అనామిక చేసిన వంటని తింటాడు. మొదట్లో తన అనారోగ్యం వెంటనే తగ్గిపోవాలని తింటాడు. ఆ తర్వాత రాను రాను కడుపులో తిప్పినట్లుగా అవుతుంది. ఆ తర్వాత వాంతులు మొదలవుతాయి. అయ్య బాబోయ్, నన్ను చంపేస్తుందిరోయ్, నేను ఈరోజు చచ్చిపోతానంతే. ఓజయ్ శారదా, నన్ను కాపాడవే. అమ్మో, వాంతులు, కడుపు ఖాళీ అయిపోయింది. ఏంటమ్మా నమిక ఇట్ట చేసావు? ఈయన బాధ చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుందమ్మా. ఎంత పని చేసావమ్మా నువ్వు? కొంపదీసి మీ మావయ్య చంపేయాలనుకుంటున్నావా ఏంటి? ఏదోటి చెయ్యమ్మా. మావయ్య గారు, మీరు ఇలా అంటే ఎలా? మీ కడుపులో ఉన్న దగ్గు, ఆయాసం మొత్తం వాంతుల రూపంలో బయటకు వచ్చేస్తున్నాయి. మీరు దానికి చాలా సంతోషించాలి. అనామిక చేసిన వైద్యం వల్ల ప్రసాద్ ఇంట్లోనే కూలబడిపోతాడు. మంచానికి అతుక్కుపోతాడు. ఒళ్ళు నీరసించిపోయి మనుషుల్ని కూడా గుర్తుపట్టలేని స్థితికి చేరుకుంటాడు ప్రసాద్. అలా కొన్ని రోజులకి శారదకు ఒళ్ళు వేడి చేస్తుంది. ఆ వేడిని శారద తట్టుకోలేకపోతుంది. అబ్బా, కళ్ళు మండిపోతున్నాయి, నా ఒళ్ళు వేడి చేసేసింది, చాలా ఇబ్బందిగా ఉంది. నేనున్నాను కదా అత్తయ్య, వైద్యం చేయడంలో నేను తగ్గేదేలే. ఏ పరిస్థితుల్లో డైలాగులు ఎందుకులే అమ్మా? నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటా, నువ్వు శ్రమ పడకో. అత్తయ్య అత్తయ్య, ఈ ఒక్కసారికి చూడండి అత్తయ్య, నా వైద్యం గురించి మీకే తెలుస్తుంది కదా అంటూ అనామిక వైద్యం చేయడం మొదలు పెడుతుంది. పేడ, కర్పూరం రెండు మిక్స్ చేసి వాటిని అత్తగారి ఒంటికి పూస్తుంది. ఏంటమ్మా ఇది? ఆ రోజేమో మీ మామయ్యకి ఉప్పు నీటిలో పసిపేసి అన్నం చేసి తినమన్నావు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు మీ మామయ్య మంచానికి అతుక్కుపోయాడు. ఇప్పుడేమో నాకు పేడ, కర్పూరం కలిపి ఇలా పోతున్నావు. ఏంటమ్మా ఇదంతా? చూడండి అత్తయ్య, ఇదంతా నాటు వైద్యం. మావయ్య కడుపులో ఉండే క్రిములను పసుపు ఉప్పు నాశనం చేస్తాయని ఆ రోజు అలా చేశాను. సాధారణంగా మన ఇల్లు చల్లగా ఉండాలని మనం ఏం చేస్తాం? ఇంటి బయట పేడ నీళ్ళు చల్లుతాం. ఆ తర్వాత ఇంట్లో దేవుడికి కర్పూరం వెలిగించి దన్నం పెట్టుకుంటాం కదా. నేను కూడా ఇప్పుడు అదే చేశాను. మీకు వేడి చేసిందని చెప్పారు కదా, అందుకే మిమ్మల్ని చల్లబరచాలని ఆ పేడ, కర్పూరం కలిపి మీ ఒంటికి పట్టించాను అంతే. ఇప్పుడు చూస్తూ ఉండండి, మీరు ఎలా చల్లగా అయిపోతారో చూడండి అత్తయ్య. ఎలా అయ్యా, అంతసేపు ఉండాలమ్మా? మధ్యాహ్నం వరకు ఉంటే సరిపోతుంది అత్తయ్య. మీరు ఇక స్నానం చేసిరండి. అనామిక మాటలకి శారద స్నానానికి వెళ్తుంది. అలా స్నానం చేసి వచ్చేసరికి శారదకి ఒంటి నిండా దద్దుర్లొచ్చేస్తాయి. దురద ఎక్కువైపోతుంది. శారద దురదకి తట్టుకోలేకపోతుంది. దురదకి గీరి గీరి రక్తం కూడా వచ్చేస్తుంది శారద ఒంటి నుంచి. నీకు నీ వైద్యానికి ఒక దండం అమ్మా మహాతల్లి. శారద మాట్లాడుతూ ఉండగానే ప్రసాద్ కూడా అక్కడికి వచ్చి కోడల్ని తిడతాడు. అనామిక అత్తామామల మాటలకి చాలా బాధపడుతుంది, కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇంతలోనే అక్కడికి రమేష్ వస్తాడు. వారి పరిస్థితి చూస్తాడు. ఇన్ని రోజులు అనామిక ఏదో పిచ్చిపట్టి ఇలా చేస్తుందనుకున్నాను, కానీ డాక్టర్ అవ్వాలనుకునే తన కోరిక ఇప్పటికీ ఇంత బలంగా ఉందా అని ఆలోచిస్తే తనను చూసి నాకు జాలేస్తుంది. అనామిక, నువ్వు బాధపడకు, నిన్ను నేను డాక్టర్ని చేస్తాను. అవునరా అబ్బాయి, పాపం కోడలు మా మీద ఏవేవో ప్రయోగాలు చేసింది. మేము ఇబ్బంది పడ్డాం, కానీ తన మనసులో ఎంత బలమైన కోరుకుందని తెలుసుకోలేకపోయావురా. కోడల్ని నువ్వు పెద్ద డాక్టర్ని చేయరా, ఎంత డబ్బైనా పర్లేదు, అనామిక డాక్టర్ అయిపోవాలంతే. ఇక తన కుటుంబం తన మనసులోని ఆశను తెలుసుకుని మాట్లాడేసరికి అనామిక ఎంతో సంతోషిస్తుంది. ఆ తర్వాత రమేష్ అనామికని డాక్టర్ చదివిస్తాడు. శారదా ప్రసాద్లు కోడల్ని చూసి ఎంతో సంతోషిస్తారు.